దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో తాజాగా ఓ హైవే రోడ్లో కొంత భాగం కుప్పకూలడంతో 19 మంది మృతి చెందారు. స్థానిక మీడియా వివరాల ప్రకారం గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని మీజౌ ఇంకా బాడు కౌంటీ నగరాల మధ్య ఉన్న రోడ్డులో కొంత భాగం బుధవారం తెల్లవారుజామున 2:10 ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న 18 వాహనాల్లోని 49 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు అధికారులు దాదాపు 500 మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా వారిలో 19 మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడటంతో వారికి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీడియోలో అకస్మాత్తుగా రోడ్డు నేలలోకి దిగబడిపోవడంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలు లోతైన గోతులో పడిపోయాయి. అందులోంచి మంటలు పొగలు వస్తున్నట్లుగా కనిపించింది. రహదారి కుప్పకూలడానికి గల కారణాన్ని పేర్కొనలేదు. గ్వాంగ్డాంగ్ ప్రాంతంలో ఇటీవల విపరీతమైన వాతావరణ మార్పులు, వరదలు, సుడిగాలులు సంభవించడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.